ఓకే గురుగారు, మాకు మనీ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మీరు ఇందాక చెప్పిన ప్రకారం ఏంటంటే గురువు అనేది ఈ నక్షత్రాలలో ఉండాలి, ఈ నక్షత్రాల్లో ఉండకూడదు అనేసి అని చెప్పారు. సో గురువు ఏ నక్షత్రంలో ఉంటే వాళ్ళకి ధనలాభం అనేది ఎక్కువ కలుగుతుందో మాకు కొంచెం వివరించండి గురుగారు. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉండాలి. ఓకే, అంటే 2వ స్థానం కానీ 5వ స్థానం కానీ 7 కానీ 9 కానీ 11 స్థానంలో ఉండాలి. గురువు తన సొంత నక్షత్రాల్లో ఉంటే మంచిది. సొంత నక్షత్రాలు అంటే ఏమిటంటే పునరసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రంలో ఉండాలి. అవి సొంత నక్షత్రాల్లో ఉంటే మంచిది. అలానే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, శుక్రగ్రహ నక్షత్రాల్లో ఉంటే మంచిది. అలానే చంద్ర నక్షత్రాల్లో అంటే రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల్లో గురువు ఉంటే మంచిది. అంటే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో ఉంటే గురువు చాలా మంచిది. అలానే గురువు చంద్రుడు కలిసి ఉండాలి. అంటే 1, 4, 7, 10 స్థానంలో కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది. ఓకే, అంటే కేంద్రాల్లో గురువు ఉంటే ధనం కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ 2, 5, 7, 9, 11 స్థానాలు చాలా మంచిది. అంటే గోచారరీత్యా మంచిది. ఇక్కడ గోచారం వేరు, భర్త చార్ట్ వేరు. గోచారరీత్యా ఏంటంటే 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు ఉంటే గోచారరీత్యా మంచిది. అంటే ప్రజెంట్ రాసి బట్టి, ఇక్కడ కన్ఫ్యూజ్ పడకూడదు. మళ్ళీ జన్మలగ్నాన్ని బట్టి 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు. అంటే 1వ స్థానం కానీ 4వ స్థానం, 7 కానీ 10 కానీ, అంటే భర్త చార్ట్కి గోచారానికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అంటే భర్త చార్ట్ని గోచారం రెండు కలిపి కొట్టకూడదు. అంటే రాశి ఫలం వేరు, లగ్న ఫలం, లగ్న ఫలం వేరు. రాశి ఫలం అంటే గోచారం. ఓకే, లగ్నం అంటే భర్త చార్ట్. ఓకే, లగ్నం అంటే భర్త చార్ట్, రాశి ఫలం అంటే వాళ్ళ యొక్క రాశి నుంచి గ్రహాలను చూసేది గోచారం. రాశి పరంగా చూస్తే 2, 5, 7, 9, 11 స్థానం గురువు ఉంటే మంచివాడు రాశి పరంగా. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ పుట్టినప్పుడు జన్మలగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానంలో గురువు ఉంటే మంచివాడు అని అర్థం. ధనం కలిసి వస్తుంది అని అర్థం. ధనం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలాగే మీరు ఇందాక అన్నారు కదా గురువు గారు, గురువు వచ్చేసి ఈ నక్షత్రాల్లో ఉండకూడదు అనేసి, మరి వాళ్ళు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి? గురువు వచ్చేటప్పటికల్లా వాళ్ళ పరిహారాల్లో వచ్చేటప్పటికల్లా వాళ్ళు బృహస్పతి పాశుపతాసుత్రాభిషేకం ఒకటి ఉంటుంది. అలానే కుబేర మంత్రం ఉంటుంది. కుబేర మంత్రం అంటే నమో ఇక్షాయ కుబేరాయ వైశ్రవాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రం ఉంటుంటుంది. ఆ మంత్రం అనేది చదువుకోవాలి. ఓకే, అదొకటి. అలానే దేవానాంచ ఋషీనాంచ మృగాంచన సమీపం బుద్ధిమంతుడులోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రావి సమితలతో హోమం చేయటం, బృహస్పతి మంత్రాన్ని రోజు కూడా జపించడం వల్ల మంచి జరుగుతుంది. అలానే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా వాళ్ళ ధనం కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే పాదరసపు లక్ష్మీ గణపతిని పూజ చేయటం వల్ల కూడా వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేయటం వల్ల కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే గురుగారు, మేము మనీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్నో అడిగాము, వాటన్నిటికీ మీరు మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. నమస్కారం గురువు గారు.